ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి వచ్చే 24 గంటల్లో భారీ మార్పులు, చీకొట్టిన వారే కాలు మొక్కుతారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కార్యాలయంలోని సహచరులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. దీనివల్ల మీరు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఊహించినట్లుగా ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తున్న వారు అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ సమయంలో మీ కృషి మరియు ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ఈ కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ చేరిక వల్ల వారి జీవితమే మారిపోతుంది. ఇంకా వారిని వివాహం కూడా చేసుకుంటారు. ఇంకా ఆమె యొక్క శుభ అడుగులతో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయవంతం అవుతారు. ఇంకా ఆతిథ్య పరిశ్రమలో మరియు వైద్య సేవల్లో కూడా అనుకూలమైన సమయం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇంకా ఈ కుంభరాశి వారి వ్యాపారస్తులకి ఈ సమయం మంచిదని చెప్పవచ్చు. అయితే ఈ కాలంలో మీ వ్యాపారం విస్తరించడానికి మీరు పెట్టుబడులు పెడతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడమే కాకుండా మీపై అధికారులు వ్యతిరేకత కూడా మీపై ఉంటుంది. దీని కారణంగా చేసే పనిలో గుర్తింపు రాకపోగా పై అధికారుల నుంచి ఇంకా బాగా పనులు చేయాలనే ఒత్తిడి ఎక్కువవుతుంది. ఈ సమయంలో మీకు ఇష్టం లేకపోయినా ఇంటికి దూరంగా వేరే ప్రదేశంలో పనిచేయాల్సి వస్తుంది. దీని కారణంగా విశ్రాంతిని మనశ్శాంతిని కోల్పోతారు. మీకున్న బాధ్యతల కారణంగా మీరు చేపట్టే పనులు వదిలివేయకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే ఏప్రిల్లో గురువుతో పాటు 4 గ్రహాల రాశులు మారడంతో మీ పరిస్థితిలో అనుకూలమైన మార్పులు వస్తాయి. అలాగే భాగస్వామ్య సంస్థ ఉన్నవారికి మీకు మంచి క్లయింట్లు లభిస్తాయి. మరియు చివరికి మంచి వ్యాపారం ముందుకు సాగుతుంది. ఇంకా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా బలహీనంగా ఉంటారు. కావున జాగ్రత్తగా ఉండాలి మరియు కఠినమైన ఆహారం తీసుకోండి. ఇక వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే విష్ణు సహస్రనామం పఠించండి. మీ తోటలో లేదా ఉద్యానవనంలో ఒక చెట్టు నాటండి. ఈ పరిహారాన్ని గనక పాటించినట్లయితే వచ్చే సమస్యల నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.